య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మన నాని టెక్న వీడియోస్లో బయాలజీలో భాగంగా మనము జీవుల యొక్క వర్గీకరణ గురించి తెలుసుకుంటున్నాము మరి క్లాస్లోకి వెళ్ళబోయే ముందులా నాని టెక్ అండ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనము లాస్ట్ క్లాస్లో పుష్పించని మొక్కల గురించి చెప్పుకున్నాం పుష్పించని మొక్కలు మూడు రకాలు అందులో ఒకటి తాలోఫైటా రెండోది బ్రయోఫైటా మూడోది టెరిడోఫైటా అని చెప్పుకున్నాము మరి తాలోఫైటాలో మనకి శైవలాలు శైవలాలు ఉండటం జరుగుతుంది శైవలాలు మరి శైవలాల్లో ఆకుపచ్చ శైవలాలు నీలి వర్ణ శైవలాలు గోధుమ వర్ణ శైవలాలు మరి డయాటమ్స్ ఇలా ఉన్నవన్నీ చెప్పుకోవటం జరిగింది సైవలాల తర్వాత శిలీంధ్రాలు ఉన్నాయి తాలోఫైటాలో తాలోఫైటాలో శైవలాలు ఉన్నాయి శిలీంధ్రాలు ఉన్నాయి ఈరోజు శైవలాల గురించి చెప్పుకుందాం మనం నిన్నటి క్లాసులో శైవలాల యొక్క పరిచయం గురించి చెప్పుకున్నాము శైవలాల యొక్క అధ్యయనాన్ని ఫైకాలజీ అని పితామహుడు ఫ్రిడ్స్ అని మరి భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు ఎంఓపి అయ్యంగారని మరి తాలోఫైటాకి చర్మము మృదువుగా ఉండటం వల్ల దాన్ని అంటాము ఈ యొక్క పత్రాలు కాండం విభేదన చెందని నిర్మాణాన్నే అంటామని చెప్పుకోవటం జరిగింది మరి శైవలాల పెంపకాన్ని మనం ఏమంటాయంటే ఆల్గే కల్చర్ అంటామని మరి వీటన్నిటి గురించి చెప్పుకోవటం జరిగింది శాఖీయ ప్రత్యుత్పత్తి శైవలాల్లో జరుగుతుందని చెప్పుకున్నాము శైవలాలు కనుక నీటిలో అధికంగా ఉంటే యూట్రిఫికేషన్ జరిగి అది మానవునికి హానికరంగా మారుతుందని చెప్పుకోవటం జరిగింది మరి ఈరోజు క్లాసుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం మొట్టమొదటిగా శైవలాలలో రకాలైనటువంటి ఆకుపచ్చ శైవలం గురించి ఈరోజు చెప్పుకుందామండి ఆకుపచ్చ శైవలము శైవలాల్లో రకాలు ఐదు రకాలు ఉన్నవి ఐదు రకాల గురించి ఈరోజు క్లాస్ చెప్పుకుందాము ట్వంటీ మినిట్స్ దాకా ఈ క్లాస్ ఉండొచ్చు మరి ఆకుపచ్చ శైవలాలు క్లోరోఫైకే అంటాము ఇవి క్లోరోఫిల్ని కలిగి ఉండటం వల్ల ఆకుపచ్చగా ఉంటాయి మనకి బయాలజీలో తెలుసు ఏదైనా ఒకటి ఆకుపచ్చగా ఉన్నదయ్యా అంటే అదేమవుతుంది దానికి క్లోరోఫిల్ అనేది ఉండటం జరుగుతుంది క్లోరోఫిల్ ఉంటే ఆకుపచ్చగా ఉండి అది స్వతహాగా స్వయం ఆహారాన్ని తయారు చేసుకోగలదు ఆకుపచ్చ సేవలాల్లో క్లామిడో మొనాస్ క్లామిడో మొనాస్ అనేటువంటిది ఒక టైప్ అన్నమాట ఇది ఏకకాన శైవలము బిట్ అడుగుతాడు వీటిలో ఏకకన శైవలము ఏమిటదని అడుగుతాడు ఆన్సర్ చేయాలి మొనాస్ అని స్పైరోగైరా స్పైరో గైరా దీనిలో హరితరేణువు రిబ్బన్ ఆకారంలో ఉంటుంది రిబ్బన్ ఆకారంలో హరితరేను ఉంటుంది ఎందులయ్యా అంటే స్పైరోగైరాలో వీటిలో తంతువులు ముక్కలు కావటం వల్ల ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఎందులో ఆకుపచ్చ శైవలాల్లోని స్పైరోగైరాలో తంతువులు అనేటువంటివి ముక్కలైపోయి ప్రత్యుత్పత్తి జరిగి క్రొత్త పిల్ల కణాలను ఏర్పరుస్తాయి స్పైరోగైరాలో తంతువులు మరి ఆల్వా ఆల్వాకే మరొక పేరు సముద్రపు ఆకుకూర అంటాము ఆల్వాకే మరొక పేరు సముద్రపు ఆకుపు ఆకు కూర దీన్ని చైనా జపాన్లో సూప్లు మరియు సలాడ్లలో వాడుతూ ఉంటారు యొక్క ఆల్వాను ఆల్వాను చైనా జపాన్ వాళ్ళు వాడుతూ ఉంటారు ఇది ఒక శైవలం మరి ఫారీ ఫైరా ఫారీ ఫైరా ఇది యూకేలో లావర్ బ్రెడ్ మరియు జెల్లీగా వాడతారు లవర్ బ్రెడ్ మరియు జెల్లీగా ఫారీ పైరా అనేటువంటి శైవలాన్ని యూకేలో జెల్లీగా వాడుతూ ఉంటారు క్లోరెల్లా ఇది ఇంపార్టెంట్ అండి శైవలాల్లో క్లోరెల్లా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మరి స్పేస్ టెక్నాలజీలో అంతరిక్షయానంలో వ్యోమగాములు మరి ఆక్సిజన్ సిలిండర్స్ని తీసుకెళ్తారు కదా అక్కడ ఆక్సిజన్ కొరకు మళ్ళీ ఆహారం కొరకు కూడా క్లోరెల్లాను ఉపయోగిస్తారు క్లోరెల్లా ఏం చేసిద్దయ్యా అంటే ఇది చీకటిలో కూడా మరి ఆక్సిజన్ని తయారు చేసుకోగలదు మనకు తెలుసు మొక్కలనేవి సూర్యుని సమక్షంలో సూర్యకాంతి క్షమ సమక్షంలోనే కిరణజన్య సంయోగక్రియలు జరుపుతాయి ఆక్సిజన్ ఇస్తాయి కానీ క్లోరెల్లా అనేటువంటిది చీకటిలో కూడా వాతావరణం లేని చోట కూడా మరి ఇది ఆక్సిజన్ తయారు చేసుకోగలదు క్లోరెల్లా కాబట్టి వ్యోమగాములకి ఆక్సిజన్ అవసరమైనప్పుడు క్లోరెల్లా ద్వారా ఆక్సిజన్ని తయారు చేసుకుంటారు అలాగే వారికి ఆహారము పాడవకుండా క్లోరెల్లా ఆహారంగా ఉపయోగపడుతుంది మరి మురుగునీటి ఆక్సీకరణలో దీనిని వాడుతూ ఉంటారు మురుగునీటి ఆక్సీకరణలు అంటే మురుగునీటిలో కార్బన్ డైఆక్సైడ్ ఉండిద్ది అందులో గనక క్లోరెల్లాని వేస్తే ఇది ఆక్సిజన్ ఉత్పత్తి చేసి కార్బన్ యొక్క శాతాన్ని తగ్గిచ్చేస్తుంది దీనివల్ల ఆక్సీకరణ పెరిగి జీవులు నివసించటానికి మళ్ళీ వీరుగా ఉంటుంది ఇదండి క్లోరెల్లా గురించి చాలా ఇంపార్టెంట్ ఆకుపచ్చ శైవలాల్లో మనం దేని గురించి చూసామయ్యా అంటే ఏకకణ శైవలం అనేటి క్లామిడోమోనాస్ స్పైరోగైరా ఆల్వా పారీపైరా క్లోరెల్లా ఇవి ఆకుపచ్చ శైవలాలు క్లోరెల్లాను యానంలో వ్యోమగములు ఉపయోగిస్తారని ఇంపార్టెంట్ బిట్టు గుర్తుపెట్టుకోండి మరి రెండవదిగా ఎరుపు వర్ణ శైవలాలు ఎరుపు వర్ణ శైవలాలు వీటికి ఎరుపు రంగు ఉండటం వల్ల వీటిని ఎరుపు రంగు శైవలాలు ఉన్నాయి ఫైకో ఎరిత్రిన్ ఫైకో ఎరిత్రిన్ అనేటువంటి వర్ణకం ఉంట ఉండటం వల్ల ఇవి ఎర్రగా ఉంటాయి పత్రహరితం ఉంటేనేమో ఆకుపచ్చగా ఉండటం జరిగింది పైకో ఎరిత్రిన్ ఉండటం వల్ల ఎరుపు రంగు ఉండటం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ ఎరుపు వర్ణ శైవలాల్లో దీని నుండి కణజాల వర్ధనంలో వాడే అగార్ అగార్ అనేటువంటి జున్నుగడ్డిని తయారు చేస్తారు ఇంపార్టెంట్ అండి అగార్ అగార్ అనేటువంటి జున్నుగడ్డి దేని నుండి తయారు చేస్తారంటే శైవలము శైవలాలు ఎందులో భాగమయ్యా అంటే తాలోఫైటా తాలోఫైటాలు ఎందులో భాగమయ్యా అంటే పుష్పించని మొక్కల్లో భాగము అని మనం చెప్పుకోవచ్చు ఆగార్ ఆగార్ అనేటువంటి జున్నుగడ్డిని పదార్థాన్ని మరి ఏది తయారు చేస్తుంది అంటే ఎరుపు వర్ణ శైవలము ఉదాహరణకు గ్రాసిల్లేరియా గ్రాసిల్లేరియా జిబీడియం జిబీడియం కాండ్రస్ కాండ్రస్ మరి కాండ్రస్ ఐరిష్ మాస్ అంటారు దీని నుండి కరాగినన్ అనేటువంటి పదార్థమును తీసి పాల చిక్కదనాన్ని పెంచుతారు మరి పాల యొక్క చిక్కదనాన్ని పెంచగలిగేటువంటి శైవలం ఏది అంటాడు కాండ్రస్ పాల యొక్క చిక్కదనాన్ని పెంచే శైవలము కాండ్రస్ మరి ఎర్ర సముద్రానికి ఎరుపు వర్ణాన్ని టైకో శైవలము టైకో డెస్మియం అనేటువంటి ఎరుపు వర్ణపు శైవలము వలన ఎర్ర సముద్రానికి ఎర్ర రంగు రావటం జరిగింది టైకో డెస్మియం వలన ఎర్ర సముద్రానికి ఎరుపు రంగు రావటం అనేది జరిగిందండి మరి మూడవది శైవలాల్లో మూడవది అయినటువంటి గోధుమ వర్ణ శైవలము ఏంటిది గోధుమ వర్ణ శైవలము వీటి రంగుకు కారణం పియుకో జాంతిన్ మరి పత్రాహరితముంటే ఆకు పచ్చ ఎక్కువ ఎరు ఉంటే ఎరుపు రంగు పియుకో ఉంటే గోధుమ రంగు అని గుర్తుపెట్టుకోవాలి మనకి మల్టిపుల్ చాయిస్లో మరి అడిగే అడిగేటువంటి విషయం ఉంది ఇక్కడ ఎక్కువ ఇస్తాడు ఇక్కడ ఎరుపు ఇస్తాడు మనము మరి జాయింట్ చేయాల్సి ఉండేది జతపరిచిన జతపరిచుము అనేటువంటి క్వశ్చన్స్లో మరి ప్యూకో జాంతిన్ వల్ల ఎరుపు గోధుమ వర్ణం అనేది రావటం జరుగుతుంది వీటిని సముద్రం యొక్క కలుపు మొక్కలు క్లేప్స్ సీవీడ్స్ అంటారు సముద్రపు యొక్క కలుపు మొక్కలు అనేది గోధుమ వర్ణ శైవలాన్ని గోధుమ వర్ణ శైవలాన్ని ఫ్లోరెల్లా అనేటువంటిది ఆకుపచ్చ శైవలము డైకోడెస్మియం టైకో టైకోడెస్మియం అనేది ఎరుపు వర్ణాన్ని ఇస్తుంది మరి గోధుమ వర్ణంలో ఉదాహరణలు చూసుకుంటే మనము లామినేరియా లామినేరియా వీటి నుండి అధిక మొత్తంలో అయోడిన్ లభించును లామినేరియా నుండి అధిక మొత్తంలో అయోడిన్ లభిస్తుంది మరి దీనిని ఎందులో ఉపయోగిస్తారా అంటే బయోగ్యాస్లో ఉపయోగిస్తారు లామినేరియా అనేటువంటి శైవలాన్ని మరి అయోడిన్ తయారీకి ఉపయోగపడుతుంది అలాగే బయోగ్యాస్ తయారీకి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క లామినేరియా మరి రెండవది మాక్రోసిస్టిన్ మాక్రోసిస్టిన్ అనేటువంటి గోధుమ వర్ణ శైవలము మరి ఇది విషాన్ని విడుదల చేయటం వల్ల చేపలు చనిపోతాయి గుర్తుపెట్టుకోండి మాక్రోసిస్టిన్ అనేటువంటి వర్ణ సేవలము సముద్రంలో కానీ నదుల నదులలో కానీ మరి సరస్సులు చెరువుల్లో కానీ ఉంటే అది విషాన్ని విడుదల చేసి చేపలలో చనిపోవటానికి కారణమవుతుంది మాక్రోసిస్టిస్ మాక్రోసిస్టిస్ గుర్తుపెట్టుకోండి మాక్రోసిస్టిస్ విషాన్ని విడుదల చేసి చేపలను చంపేస్తుంది దీనినే జాయింట్ కెల్ప్స్ అంటారు మాక్రోసిస్టిస్ ఏమంటారు జాయింట్ క్లిప్స్ అంటారు మరి సర్గాసం సర్గాసం ఇది గోధుమ వర్ణపు శైవలానికి ఒక ఉదాహరణ సర్గాసము దీనిని గల్ఫ్ వీడ్ అంటారు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గల్ఫ్ వీడ్ అంటారు ఎందుకంటే వెస్టిండీస్లో గల సముద్రానికి సర్గోస సముద్రం అని దీనికి పేరు వచ్చింది మరి వెస్టిండీస్లో గల ఒక సముద్రానికి సముద్రంలో సర్గాసము మరి ఎక్కువగా దొరకటం వల్ల సర్గోస అనేటువంటి పేరు ఆ యొక్క సముద్రానికి పెట్టడం జరిగింది ఈ యొక్క గోధుమ వర్ణ శైవలము వల్ల నాలుగవది డయాటమ్స్ డయాటమ్స్ లేదా వృక్ష వృక్ష పవలాలు అంటారు వృక్ష పవలాలు ఇక్కడ తప్పనింది వృక్షపవలాలు అంటారు డయాటమ్స్ మరి డయాటమ్స్ అనగా ఇవి ఏకకణ శైవలాలు గుర్తుపెట్టుకొని డైరెక్ట్ పెట్టి అడుగుతాడు డయాటమ్స్ అనేవి ఏక కణ శైవలాలు ఏకకన శిలీంధ్రాలు మరి వైరస్లు బ్యాక్టీరియాలను అడుగుతాడు డయాటమ్స్ అనేవి ఏకకణ శైవలాలు ఓకే ఏకకణ శైవలాలు డయాటమ్స్ ఇవి నీటిపై తేలుతూ వివిధ జంతువులకు ఆహారంగా ఉపయోగపడను అందువలన వీటిని నీటిపై తేలియాడే పచ్చిక బయళ్ళు అంటారు ఏంటయ్యా నీటిపై తేలియాడే పచ్చిక బయలు అనేమంటారు డయాటమ్స్ గుర్తుపెట్టుకోండి నీటిపై తేలియాడే పచ్చిక బయళ్ళు డాష్ డయాటమ్స్ మరి వివిధ జంతువులకు ఆహారంగా ఉపయోగపడేది డయాటమ్లు వీటి యొక్క కనకవచము సిలికాచే నిర్మి నిర్మితమై ఉంటుంది సిలికా సిలికా అంటే ఎస్ఐ ఓటు అండి ఓకే సిలికా ఆక్సైడ్ అంటారు దీన్ని మరి సిలికా సిలికా ఉండటం వల్ల మరి యొక్క దాని యొక్క కనకవచము గట్టిగా ఉంటుంది వీటిని చక్కెర వడపోతలో ఉపయోగిస్తారు మరి డయాటమ్ల యొక్క నిర్మాణము సిలికాతో ఉంటుంది వాటిని చక్కెర వడపోతలో ఉపయోగిస్తారు మరి చనిపోయినటువంటి డయాటమ్లు సముద్ర గర్భంలో పెద్ద పెద్ద గుంటలను ఏర్పరుస్తాయి పెద్ద పెద్ద గుట్ట గుట్ట ఇప్పుడు లక్షదీవులు ఉన్నాయి కదండి అవి డయాటమ్స్ అంటారు కొన్ని కొన్ని లక్షదీవులు యొక్క డయాటమ్స్ అని పేర్కోవటం జరిగింది సముద్రాలు కొన్ని కొన్ని ఇలా ఒక చోటుకొచ్చి డయాటమ్స్లన్నీ పేరుకుపోవటం వల్ల ఒక దెబ్బలాగా ఏర్పడి ఇది ఒక ఐస్ల్యాండ్ లాగా తయారవుతుంది మరి లక్షద్వీవుల్లో ఉన్నటువంటి కొన్ని ఐస్ల్యాండ్సే ఈ యొక్క డయా చనిపోయినటువంటి డయాటమ్స్కు ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు చనిపోయిన డయాటమ్లు సముద్ర గర్భంలో పెద్ద పెద్ద గుట్టలను ఏర్పరుస్తాయి దీనినే డయాటంలో ముత్రిక అంటారు డయాటంలో ముత్రిక అని మరి డయాటమ్ చనిపోయిన వాటిని అంటారు దీని నుండి తయారు చేసిన ఇటుకలను దేని నుండి డయాటమ్లు చనిపోతాయి కదా వాటి శరీరం నుండి తయారు చేసినటువంటి ఇటుకలను వేడి కొలుములలో డైనమిట్ల తయారీలో నూనెల శుద్ధీకరణలో ఉపయోగిస్తారు ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ శైవలాలు అనేటువంటివి శైవలాల్లో మరి మనం డయాటమ్స్ గురించి చదువుకుంటున్నా డయాటమ్స్ యొక్క శరీరం అనేటువంటిది వేడి ఉన్నాయి కదండి ఐరన్ ఓరు వీటన్నిటిని కరిగిస్తాం కదా అంత పెద్ద ఉష్ణోగ్రతను కూడా ఈ యొక్క డయాటంల యొక్క శరీరం తట్టుకోగలదు మరి డైనమిట్ల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తాము నూనెల శుద్ధిని చేయటానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది మరి ఐదవదైన ఐదవది నీలి ఆకుపచ్చ శైవలము ఐదవది నీలి ఆకుపచ్చ శైవలము దీని యొక్క రంగుకు కారణము పైకోసయనిన్ సైనిన్ రంగుకు కారణాలు అడుగుతాడు గుర్తుపెట్టుకోండి సైనిన్ వల్ల నీలి ఆకుపచ్చ బ్లూ గ్రీన్ బ్లూ గ్రీన్ అనేది సైనిన్ వల్ల రావటం జరుగుతుంది దీనినే బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు బీజిఏ లేదా సైనోబ్యాక్టీరియా మనకి పేరు బాగా తెలుసు సైనోబ్యాక్టీరియాలే నీలి ఆకుపచ్చ సేవలని మనం చెప్పుకోవచ్చు ఉదాహరణలు చూస్తే నాన్ స్టాక్ అనాబీనా ఫెర్టిలైజర్స్ అంటారు వీటినే వీటిని పంట పొలాల్లో జీవ ఎరువుగా ఉపయోగిస్తారు దే వీటిని నా స్టాక్ని అనాబీనాను మరి పంట పొలాల్లో జీవ ఎరువుగా ఉపయోగిస్తారండి ఇది వాతావరణంలో ఉండేటువంటి డెబ్బై ఎనిమిది శాతం నత్రజనిని అమోనియాగా మార్చి నేలను సారవంతం చేస్తుంది ఫలితంగా మొక్కల యొక్క పెరుగుదలకు పాత్ర వహిస్తుంది ఏంటది నీలి ఆకుపచ్చ శైవలాలు నీలి ఆకుపచ్చ శైవలాలు గాలిలోని నత్రజనిని తీసుకొని దాన్ని అమోనియాగా మార్చి ఇది మొక్కలకు లేదా నేలకు సారవంతంగా మరి చేస్తుంది కాబట్టి నీలి ఆకుపచ్చ సైవలాలను మొక్కల యొక్క పెరుగుదలకు ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పుకోవచ్చు ఇందులో ఉదాహరణలు ఫబోయ్ ఒకటి ఫబోయ్ రెండవది స్పైరులీనా స్పైరులీనా మరి ఫబోయ్ దీనిని చైనీస్ వెజిటేబుల్ అంటారు చైనీస్ వెజిటేబుల్ అని దేనిని అంటారు ఫబోయ్ మరి స్పైరులీనా అనేటువంటిది అరవై నుండి డెబ్భై శాతం ప్రోటీన్లు ఉండటం వల్ల టాబ్లెట్ల తయారీలో ఉపయోగిస్తారు మరి ప్రోటీన్లు అధికంగా కలిగినటువంటి శైవలము నీలి ఆకుపచ్చ శైవలము మరి ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల ట్యాబ్లెట్లో ఉపయోగించేది స్పైరులీనా ఈ విధంగా మనము చెప్పుకోవచ్చండి మరి రేపటి క్లాసులో మనము శిలింద్రాలు ఫంగస్ గురించి ఫంగీ గురించి చెప్పుకుందాము ఈరోజు మనం ఏం చెప్పుకున్నామయ్యా అంటే మరి ఆకుపచ్చ శైవలాల గురించి చెప్పుకున్నాము దీనికి కారణం ఉన్నము క్లోరోఫిల్ అని చెప్పుకోవటం జరిగింది క్లోరోఫిల్ ఉంది కాబట్టి మీరు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు క్లోరెల్లా క్లోరెల్లా మరి ఆకుపచ్చ శైవలం అని చెప్పుకోవచ్చు మరి ఎరుపు వర్ణ శైవలం అని చెప్పుకున్నాము ఫైకో ఎరిత్రిన్ అంటాం దాన్ని ఫైకో ఎరిత్రిన్ ఉండటం వల్ల ఇది ఎర్రగా ఉంది మరి టైకో డెస్మియం వల్ల ఎర్ర సముద్రానికి ఎరుపు వర్ణం వచ్చిందని చెప్పుకున్నాము ఓకేనా పాలు చిక్కదనంగా ఉండాలంటే కాండ్రస్ ఉండటం వల్ల అని చెప్పుకున్నాము మరి గోధుమ వర్ణ శైవలానికి ప్యూకో జాంతిన్ అనే వర్ణకం వల్ల గోధుమ వర్ణ రంగు వచ్చింది మరి ఇందులో సర్గాసము అనేది ఒక సముద్రము వెస్టిండీసుల్లో మార్కోస్టిస్సస్ అనేటువంటిది విషయాన్ని విడుదల చేసి చేపలను చంపేసిద్ది లామినేరియా అనేటువంటిది అయోడిన్ ఉత్పత్తి చేసి బయోగ్యాస్లో ఉపయోగపడుతూ ఉండిద్ది డయాటమ్స్ దీన్ని ఉక్షపవలాలు అంటారు మరి ఇవి చనిపోయి సముద్రాల్లో మరి గుట్టలు గుట్టలుగా ఏర్పడి అందులో గుట్టలు గుట్టలుగా ఏర్పడటం వల్ల అనేక జీవులు ఇందులో నివసిస్తాయి ఆహారం కూడా ఉంటాయి ఈ సముద్రంపై తేలియాడతాయి కాబట్టి నీటిపై తేలియాడే పచ్చిక బయళ్ళు అని అంటాము వీటి యొక్క శరీరము సిలికాతో నిర్మితమై ఉండిద్ది సిలికాతో నిర్మితమై ఉండిద్ది అనేటువంటిది ఇంపార్టెంట్ బెట్టు ఓకేనా మరి వీటిని మరి వేడి కొలుములోను డైనమెటల్ తయారీలోను నూనె శుద్ధిలీకరణలో డయాటమ్స్ను ఉపయోగించడం జరుగుతుంది మరి నీలి ఆగుపచ్చ అన్నాము ఫైకోసైనిన్ సైనిన్ 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 వల్ల నీ మరి నీలి ఆకువర్ణం రావటం జరిగింది వీటినే సైనోబ్యాక్టీరియాలు అంటారు మరి సైనోబ్యాక్టీరియాల వల్ల మొక్కలు మరి నేల సారవంతం అవుతుంది ఎలాగ్యా అంటే గాలిలోని నత్రజనిని అమోనియాగా మార్చి నేలను సవ సారవంతంగా చేసి మొక్కల యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది మరి నీలి ఆకుపచ్చ సేవలాలు బయోఫర్టిలైజర్స్గా ఉపయోగపడతాయి మరి ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకోవటం జరిగిందండి సైవలాల గురించి అందులో ఉన్నటువంటి ఐదు రకాల గురించి మనం చెప్పుకున్నాము చాలా ఇంపార్టెంట్ మరి మినిమం ఒక క్వశ్చన్ ఈ యొక్క సైవలాలలో నుంచే వచ్చేటువంటి అవకాశం ఉంది లేదా సిలింద్రాలు తాలోఫైటా అనేది ఒక ఇంపార్టెంట్ భాగం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సిలింద్రాలు శైవలాలు ఇందులోనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఈట్లలో బిట్స్ రా వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పగలము మరి నానిటెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇవే కాకుండా అనేక క్లాసులు చెప్పడం జరుగుతుంది హిస్టరీ అలాగే కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంకా జియోగ్రఫీ ఇలా అన్ని టాపిక్స్ మీద కూడా చేయటం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ నాని టెక్ వీడియోస్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వండి మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు నాని టెక్ వీడియోస్ అని ఈ ఇమేజ్తో ఒక గ్రూప్ ఉండటం జరుగుతుంది ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అయితే మరి మల్టిపుల్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి ఉంటుంది మీ యొక్క పర్సంటేజ్ని మరి యాక్యురసీ పర్సంటేజ్ని మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు డైలీ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయటం జరుగుతుంది మరి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉండటం జరుగుతుంది డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింకుల్ని ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ మరి ఉంటాను మరి నేను మీ నాని టెక్ వీడియోస్ బాయ్